కంబీరావుపేట మండలం లింగన్నపేట ముచ్చర్ల గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి అండ్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను టీఆర్ఎస్ నాయకులకు పంపిణీ చేశారు. లింగన్నపేట ముచ్చర్ల గ్రామాల్లో మంజూరైన 21 మందికి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మితో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీని జడ్పీటీసీ విజయ ఎంపీపీ కరుణ ఏఎంసీ చైర్మన్ సూతారి బాలవ్వ తెరాస మండల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఆడపడుచులకు అండగా ఉంటూ ఒక అన్నగా తోబుట్టుగా ఉంటూ పెళ్లికి అయ్యే ఖర్చును కళ్యాణ చెక్కు రూపంలో అందిస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు, ముచ్చర్ల సర్పంచ్ రజిత అనిల్, ఎంపీటీసీ బెండే రేణుక కృష్ణమూర్తి, స్వప్న రవీందర్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి, మండలంలోని సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దయాకర్ రావు, తెరాస సీనియర్ నాయకులు రాజారాం, లింగయ్య, యాదవ్, చెవుల మల్లేశం, ఉప సర్పంచ్ దుబాసి రాజు, రాఘవేందర్ రెడ్డి, తెరాస కార్యకర్తలు నర్మాల రాజు, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్ గౌడ్, తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యోగ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన అందరికీ కూడా మా లింగనపేట తరఫున ధన్యవాదాలు. సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు, పార్టీ కార్యకర్తలకు, అందరికీ గ్రామ పెద్దలకు మన ఉన్నారు. ఈ ఇట్లాంటి పథకాలు ఇంకా ఎన్నో తీసుకొచ్చి మనందరినీ సంతోషపరచాలని మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు పథకాలు అమలు చేసుకొని అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి మన కేటీ రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.